Está bien. ఫ్రెండ్స్ ఇదేదో తెలుసా మీకు, ఇది తంగర్ చెట్టు. తంగడేనాక నేషనల్ ఫ్లవర్ తంగర్ చెట్టు. ఇవి కొమ్మలు ఇచ్చుకుంటున్నాము, వీటితోని టీ తోముకుంటారు, బాగుంటుంది. ఎప్పుడైనా మీరు తోమి ఉంటే కంపల్సరీ కామెంట్ చేయండి. మీరు ఎప్పుడైనా తోమినారా? నువ్వేనా పండు? తోమలేదు. తొమ్ముకుంట ఇంటి వరకు తొమ్ముకుంట పోదాం. చూడండి, షాట్ కూడా బాగుంది కదా. ఇంకో మా వద్దనే పెండ తీసుకుంటుంది. చూడండి, సాంబిజాలు ఆడడానికి మేము చిన్నగా ఉన్నప్పుడు పొద్దుగాల లేచి పెండకే వచ్చేది. మిన్నీ తీసుకుంటావా పెండ? చింటు తీసుకుంటావా పెండ? ఏ మీ ఫ్రెండ్ చూస్తుందిరా. ఎన్ని కేజీలు చికెన్? 3 కేజీలు చికెన్. మూడా? మరి ఇందులో ఏమేమి కలిపినావు? ఉప్పు, కారం, పెరుగు, అల్లం ఎల్లిగడ్డ, పచ్చిమిర్చి అన్ని కలిపి మిక్స్ చేసి పెట్టినావు? కలిసి మిక్స్ చేసి పెట్టినా. కట్టెల పొయ్యి మీద ఫ్రై బాగుంటుంది. మా ఆయన చికెన్ చేస్తుండు, టేస్టీగా బాగుంటుంది. మా పిల్లలకు చాలా ఇస్తాం. ఓ పిల్లలు, మామ చికెన్ చేసి ఇస్తావా? చెప్పు. నా కోసం మామ చికెన్ చేస్తుంది. నీ కోసం ఏం కాదు, అందరి కోసం చేస్తుంది. నేను అడిగిన కాబట్టి చేస్తుంది. అంత సీన్ లేదు. అవును, అడుగు మామని. అడుగు మామ, నేను అడిగినాకనే చేస్తున్నా మామ. ఫస్ట్ ఆయిల్. వాటర్ పోయలే కదా? వాటర్ పోయలే. అదే గిన్నె కడిగి మసాలా గిన్నె కడిగి కొద్దిగా ఎక్కువ. ఈ వీడియో ఆన్ చేయండి. అన్ని తీసి కాదే జాతరలు పడినప్పటి నుంచి పిల్లలు ఇప్పియమని ఒకటే గోల. వాళ్ళ గోల తట్టుకోలేక ఈరోజు అయితే జాతరకైతే వచ్చినాము.
ఒక్కొక్కరు ఒక్కొక్కటి అడుగుతున్నారు. ఇంక మా పెద్దోడికి పాము కావాలంట, సరే అని చూస్తున్నా. దాన్ని పట్టుకోవాలంటేనే భయమవుతుంది. ఇది వద్దు నానా అని అంటే వాడు ఎప్పటి నుంచో టెడ్డీబేరి కావాలని అడుగుతున్నాడు. సరే అనేసి టెడ్డీబేరి అడిగితే 500 చెప్పారు. నేను ఇంకా 350కి అడిగినా ఇచ్చిర్రు. చిన్నోడైతేమో బాక్సు పెన్సిల్ ఎరేజర్ అది సెట్ ఉన్నది అది తీసుకుండు. మా అన్న వాళ్ళ పాప కూడా అదే తీసుకుంది. మా అన్న వాళ్ళ బాబేమో ఒకటి ఆటో ఇంకేంటివేంటివో తీసుకున్నాడు వాడు. ఇంకా రెండో అక్కనేమో లేదు వెళ్ళిపోయింది. 2 డేసే ఉన్నది అక్క వెళ్ళిపోయింది. ఇంకా ఆ పిల్లలకైతే ఏం తీసుకోలేదు. ఎందుకంటే వాళ్ళ ఇష్టంతో వాళ్ళు తీసుకుంటేనే నచ్చుతారు, ఇంకా మనం ఎందుకు తీసుకునేది అనేసి ఇంకేం తీసుకోలేదు వాళ్ళకు. ఇంకా ఈరోజు అయితే పిల్లల జాతర అయితే కంప్లీట్ అయింది. బొంగులు పుట్టినాలు అయితే ఏం తీసుకోలేదు. ఊరికి వెళ్ళేటప్పుడు తీసుకుందామని అనుకొని తీసుకోలేదు. ఈరోజు సంక్రాంతి భోగి అయిపోయింది. సంక్రాంతి రోజు షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా ఈరోజు దేవుని దర్శనం చేసుకొని నెక్స్ట్ డే అయితే హైదరాబాద్కి వెళ్ళిపోతాము. సో ఈరోజు లాస్ట్ అండి బండ్ల బోనాలు. యాక్చువల్గా మేము వచ్చేసరికి బండ్లన్నీ తిరిగేసినాయి. బండ్లన్నీ అయిపోయిన తర్వాత బోనాలు అయితే ఇక్కడ తిరుగుతూ ఉన్నాయి. ఈసారి అయితే ఇంతకు ముందుకు ఎడ్ల బండ్లు ఉండేది, అవి తిరిగే వరకు స్లోగా అయిపోయేది. ఇప్పుడు అన్నీ ట్రెండింగ్ కదా, బైకులు కార్లు ఉన్నాయి, అవి ఫాస్ట్గా తిరిగేసినాయి మేము వచ్చేసరికి. ఇంకా బండ్లు అయిపోయిన తర్వాత బోనాలు అయితే ఇక్కడ తిరుగుతున్నాయి. సో జాతర అయితే చాలా మంచి అనిపిస్తుంది. మా ఊర్లో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మా ఊరికి రావడము, తర్వాత ఇంతమంది జనాలు అందరి ఇళ్ళల్లో బంధువులు ఉండడం చాలా కలగా ఉంటుంది మా ఊర్లో సంక్రాంతి పండుగ. సో మరి మీ ఊళ్ళో జాతరలు జరుగుతాయా, జరిగితే కంపల్సరీ కామెంట్ అయితే చేయండి. జాతరకు వెళ్ళి మీరు ఏమేమి కొనుక్కుంటారో. నేనైతే ఒక 3 డజన్స్ అయితే బ్యాంగిల్స్ అయితే తెచ్చుకున్నాయి ఈసారి. బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి. ఇంకా నెక్స్ట్ అయితే బోనాలు వెళ్ళిపోయిన తర్వాత మేము దర్శనం చేసుకోవడానికి అయితే టెంపుల్కి వచ్చాము. సో మాందాత ఇదమ్మని చూపిద్దామంటే అంత